ఎపిసోడ్ 20, నాలుగు ఆత్మలు. భగత్ బ్లూటూత్లో గీతుతో వచ్చిన విజిటర్స్ని ఎలా భయపెట్టాలో చెబుతూ ఉంటే గీతు కూడా చాలా ఎగ్జైటెడ్గా సరే అని చెప్పింది. అప్పుడే సెకండ్ ఫ్లోర్లో మంకీ మాత్రమే ఒంటరిగా మిగిలిపోయాడు. కారిడార్లోని ఒక మూలన రెండు స్టేర్ కేసెస్కి దూరంగా ఉన్నాడు. అతన్ని భయపెట్టేందుకు, ఎవరు ఏ దిక్కు నుండి వచ్చినా ఈజీగా పారిపోయేందుకు మంచి లొకేషన్ని ఎంచుకున్నాడని ఫీల్ అయ్యాడు. మంకీ కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతూ ఇంతకుముందు జరిగిన సడన్ సీన్ను గుర్తు తెచ్చుకున్నాడు. గ్రూప్లో ఎవరో ఒక వ్యక్తి ఎక్కువగా ఉన్నారని తెలిసినప్పుడే మాన్స్టర్ ఎంట్రీ ఇచ్చాడు. దానివల్లే అందరూ భయంతో పరిగెత్తారు. లేదంటే అర్జున్ ఫ్లాష్ లైట్తో ఆ 8వ వ్యక్తి ఎవరో కనిపెట్టేవాడు. అంటే ఆ 8వ వ్యక్తి, మాన్స్టర్ కలిసి మా మీద గేమ్ ఆడుతున్నారన్నమాట అని మనసులో ఆలోచిస్తూ ఈ విషయాన్నందరికీ చెప్పాలని ఫోన్ని బయటికి తీశాడు. ఆ చీకట్లో ఫోన్ స్క్రీన్ రిఫ్లెక్షన్లో కనిపించింది చూసి మంకీ ఒక్కసారిగా భయపడిపోయాడు. అతని వెనకాలే ఒక పేపర్ బొమ్మ మెట్లమీద కూర్చొని తనవైపుకి చూస్తున్నట్టుంది. ఆ బొమ్మ కాళ్ల దగ్గర ఏవో పేపర్ ముక్కలున్నాయి. అందులో ఒకటి మంకీ వైపుకి ఎగురుకుంటూ వచ్చి అతని కాళ్ల దగ్గర పడింది. అది ఏంటా అని మంకీ కొంచెం నర్వస్గా ఫీల్ అవుతూ పైకి తీసి చూశాడు. అందులో సేమ్ స్టోరీ. ఆ అమ్మాయి ఇంట్లో ఎవరో ఉన్నారని, మమ్మీ డాడీ పట్టించుకోవడం లేదని రాసుంది. అది చూడగానే మంకీ భయంతో ఆ పేపర్ని దూరంగా విసిరేశాడు. ఇది థర్డ్ ఫ్లోర్లో కనిపించిన పేపర్ కదా, ఇక్కడికెలా వచ్చింది? నేను ఈ బొమ్మని పైన ఉన్నప్పుడు పక్కకి విసిరేశాను, ఇది నా వెంటే ఎందుకొస్తుంది అని భయపడుతూ తనని తాను మనసులో ప్రశ్నించుకున్నాడు మంకీ. ఇదొక సెటప్ చేసిన హాంటెడ్ హౌస్ మాత్రమే కదా, ఎందుకు నిజంగా దెయ్యాలున్నట్టు ఇంతలా భయపడుతున్నారో అతనికి అర్థం కాలేదు. ఆ బొమ్మ చూడ్డానికి కొంచెం పాతబడిపోయిన దానిలా మాత్రమే ఉంది, కాని మరీ భయపెట్టేంత క్రూరంగా మాత్రం లేదు. కాని ఆ బొమ్మ వైపుకి చూస్తున్న కొద్దీ దానికి ప్రాణం ఉందేమో, ఆ బొమ్మ కళ్ళు తననే చూస్తున్నాయేమో అన్న వింత ఆలోచన మంకీకి మొదలైంది. కారణమేంటో అతనికి అర్థం కావడం లేదు, కాని ఆ బొమ్మని చూస్తుంటే ఎవరో ఒక చిన్న పాప ఇన్నోసెంట్గా ఒక చోట కూర్చొని అతని వైపుకి ప్లీడింగ్గా చూస్తున్నట్టనిపించింది. మంకీకి ఈ కొత్త ఆలోచనలతో భయం పెరిగిపోయింది. ఈ చీకట్లో ఒంటరిగా ఉంటే ఇలాంటి ఆలోచనలే కలుగుతాయని అనుకుంటూ అర్జునున్న వైపుకి వెళ్లాలని డిసైడ్ అయ్యి మెల్లగా అర్జున్కి కాల్ చేశాడు. అర్జున్ థర్డ్ ఫ్లోర్లో ఉన్నట్టున్నాడు. పైనుండే ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వినిపించింది. మంకీ మెట్ల మీద పాకుతూ పై ఫ్లోర్కి వెళ్లాడు. కాని 3వ ఫ్లోర్కి వెళ్లాకే తెలిసింది అక్కడ ఫోన్లు తప్ప మనుషులెవ్వరూ లేరని. కారిడార్ మొత్తం చీకటితో నిశ్శబ్దంగా ఉంది. కేవలం అర్జున్ ఫోన్ మాత్రమే రింగ్ అవుతూ నేల మీద పడిపోయి ఉండడం కనిపించింది. అక్కడ కూడా తాను ఒంటరిగానే ఉన్నాడని తెలియగానే మంకీ టెన్షన్గా ఫీలయ్యాడు. అతనికి అక్కడే ఉండాలో, కిందకి వెళ్లి దాక్కోవాలో అర్థం కాలేదు. కరెక్ట్గా అదే టైంకి ఎవరో వస్తున్నట్టు అడుగుల శబ్దం వినిపించింది. అంతే, మంకీ గుండె పగిలినంత పని అయింది. కిరణ్కి ఫోన్ చేశాడు, అది కూడా రింగ్ అయింది. కాని అక్కడ కిరణ్ లేడు, ఓన్లీ ఫోన్ మాత్రమే ఉంది. కిరణ్ కూడా ఫోన్ని కింద పడేసుకుని దాక్కోడానికి ఎక్కడికో వెళ్ళినట్టున్నాడు. ఒంటరిగా ఆ చీకట్లో నిల్చొని ఫ్రెండ్స్కి కాల్స్ చేస్తూ ఉంటే సడన్గా మంకీకి జాను నుండి ఫోన్ వచ్చింది. వెంటనే ఫోన్ ఎత్తి, జాను ఎక్కడున్నావు, సేఫ్గానే ఉన్నావా అని అడిగాడు. మంకీ, నేను థర్డ్ ఫ్లోర్లో ఉన్నా అని పాజ్ ఇచ్చి, రూమ్ ఏదో ఏం తెలియడం లేదు, నేనిక్కడ ట్రాప్ అయ్యాను, నన్నుంచి తీసుకెళ్ళరా, నాకు భయంగా ఉంది అని భయపడుతూ చెప్పింది. తన వాయిస్ వింటుంటే ఆమె టెన్షన్ తట్టుకోలేక ఏడుస్తున్నట్లుంది. జాను జాను భయపడకు, థర్డ్ ఫ్లోర్లో అన్ని గదుల తలుపులు తెరిచే ఉన్నాయి కదా, నువ్వెలా ట్రాప్ అయ్యో అని థర్డ్ ఫ్లోర్లో ఉన్న రూమ్స్ ముందట నడుచుకుంటూ జానుని కాపాడే ప్రయత్నంలో ఉన్నాడు మంకీ. నాకు కూడా ఏం తెలియడం లేదు, నేను లోపలికి వెళ్ళగానే ఆ రూమ్ బయట నుండి లాక్ అయింది, ఈ రూమ్ చూడ్డానికి కూడా చాలా వింతగా ఉంది అని టెన్షన్ పడుతూ చెప్పింది. వింతగా ఉందా అంటే అని మంకీ అడగగానే, రూమ్కి మధ్యలో రెండు బొమ్మలు తప్ప ఈ రూమ్లో ఇంకేమీ లేదు, నాకు వాటిని చూస్తేనే భయంగా ఉంది అని జాను దిగులుగా బదులిచ్చింది. బొమ్మలు అన్న మాట వినగానే మంకీ షాక్ అయ్యాడు. అతనికి కూడా ఆ బొమ్మల్లో ఏదో తేడా కొడుతుంది, వాటిని మళ్లీ జీవితంలో చూడకపోతే అదే భాగ్యం అనుకున్నాడు. మంకీ ఏం ఆలోచిస్తున్నావు, ప్లీజ్ తొందరగా రారా అని జాను వేడుకుంది. ఆమె మాటల్లో తను ఎంతలా భయపడుతుందో అర్థమవుతుంది. వస్తున్నా వస్తున్నా, ఆ బొమ్మలకి దూరంగా ఉండు, కార్తీక్ చెప్పిన మాటలు గుర్తున్నాయి కదా, లోపలున్న దేన్ని ముట్టుకోకు,
నాకెందుకో ఆ బొమ్మలే అనేదో చెప్పబోయిన మంకీ సడన్గా అతని దారికి అడ్డంగా ఒక అందమైన బొమ్మ నిల్చునుండడం గమనించి అవాక్కయ్యాడు. ఆ బొమ్మని చూసిన షాక్లో అతని నోటి నుండి మాట రాలేదు. పొడవాటి జుట్టుతో ఏదో తప్పు చేసినట్టు గిల్ట్ ఎక్స్ప్రెషన్తో ఉన్న బొమ్మ అతనింతకుముందు చూసిన బొమ్మ కంటే చాలా డిఫరెంట్గా కనిపించింది. ఏదో కారణం చేత ఆ బొమ్మ మంకీకి ప్రాణవున్న ఒక మనిషిలా అనిపిస్తుంది. ఇప్పుడిదంతా కాదు, ముందు నేను వెళ్లి జానుని కాపాడాలి అని మనసులో అనుకుంటూ మళ్లీ ఆ బొమ్మ వైపుకి చూశాడు. ఇంతకుముందు అతన్ని భయపెట్టిన బొమ్మలా ఈ బొమ్మ కనిపించటం లేదు. దాంతో భయపడాల్సిన అవసరం లేదని అనుకుంటూ ముందుకు నడిచాడు. కాని సడన్గా మెట్ల మీద భయపెట్టిన బొమ్మే ఈ బొమ్మనా, అతన్ని ఫాలో అవుతుందా అన్న ఆలోచనొచ్చి మంకీ ఆగిపోయాడు. నన్ను ఫాలో అయితే నా వెనకాలుండాలి కదా, నాకు ముందుందంటే ఇది వేరే బొమ్మ అయ్యుంటుంది. అయినా ఇదంతా గేమ్ ట్రిక్, నేను భయపడ్ను అనుకుంటూ తనకు తాను నచ్చ చెప్పుకున్నాడు మంకీ. ఒంటరిగా ఎలాంటి సహాయం లేకుండా చీకటి కారిడార్లో నిలుచుని ఏ క్షణంలో అయినా కనిపించే హంతకునే నుండి దాక్కుంటూ ఎటువైపు చూసినా కనిపించే ఈ బొమ్మల్ని తప్పించుకుంటూ పూర్తి చేసే ఈ గేమ్ మంకీకి నరకంలా అనిపించింది. నన్నే ఎందుకు ఫాలో అవుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటూ భయపడుతున్నాడు మంకీ. అతని బుర్ర కొన్ని వందల ప్రశ్నలతో నిండిపోయింది. ఫోన్ని పట్టుకున్న అతని చేతులు వణికిపోతున్నాయి. గుండె వేగం పెరిగిపోయింది. ఏం చేయాలో తోచడం లేని ఆ పరిస్థితిలో, మంకీ ప్లీజ్ నన్ను కాపాడు, ఆ బొమ్మలు నన్నే చూస్తున్నాయి, నువ్వు రాకపోతే నేనెక్కడ చచ్చిపోతానేమోనని భయంగా ఉందిరా అని పిచ్చిదాల్లా ఫోన్కి మరోవైపు నుండి అరిచింది జాను. నిజానికి మంకీ పరిస్థితి కూడా బాలేదు. జాను, నేను నిన్ను కాపాడుతాను, కానీ నన్నెవరు కాపాడాలి అని వెనక్కి అడుగులు వేస్తూ భయం భయంగా చెప్పాడు మంకీ. మంకీ కూడా డేంజర్లో ఉన్నాడని, తనను కాపాడేందుకు రాలేడని తెలుసుకున్న జాను భయంతో ఏడుస్తోంది. మరోవైపు మంకీ కాలికేదో తగిలినట్టనిపించి కిందికి చూశాడు. ఇంతవరకు దూరంగా నిల్చుని ఉన్న ఆ బొమ్మ ఇప్పుడతని కాలి పక్కనొచ్చి నిల్చుంది. ఆ బొమ్మ పొడవాటి జుట్టు, మంటల వల్ల సగం కాలిపోయిన ముఖం చూడ్డానికి చాలా భయంకరంగా అనిపించింది. సడన్గా ఆ బొమ్మ తలపైకెత్తి అతన్ని చూస్తూ నవ్వినట్టు ఫీలయ్యాడు. అంతే, ఆ క్షణం అతని ధైర్యమంతా ముక్కలైంది. ఒక బొమ్మ వెనకాలే ఫాలో అవుతూ ఉంటే మరో బొమ్మ పక్కకొచ్చి నిల్చుని అతన్ని చూసి నవ్వడంతో మంకీ మైండ్ బ్లాక్ అయింది. వెంటనే అక్కడి నుంచి పరిగెత్తడానికి ప్రయత్నించాడు. కానీ ఎవరో అతన్ని పరిగెత్తకుండా ఆపినట్టు ఫీలయ్యి అనుకోకుండా స్లిప్ అయ్యి కింద పడిపోయాడు. అదే సమయానికి ఆ బొమ్మ అతని వైపుకొస్తున్నట్టు అనిపించి భయంతో, హెల్ప్, నేను ఆడను, నేను ఒప్పుకుంటున్నాను ఓడిపోయానని, ముందు నన్ను కాపాడండి అని గట్టిగా అరిచాడు మంకీ. భగత్, గీతు భయంతో ముందే బయటకొచ్చేసిన మంజు దగ్గరున్నారు. థర్డ్ ఫ్లోర్ నుండి గట్టిగా వస్తున్న అరుపులు వినగానే ఇద్దరూ పరిగెత్తుకుంటూ పైకి వెళ్లారు. కారిడార్ మధ్యలో మంకీ నేల మీద పడిపోయి ఉండడం చూసి భగత్ అతని వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి, బ్రో ఓకే కదా అని అడిగాడు. నాకు ఇకేమొద్దు, ఏమొద్దు, నన్ను బయటికి తీసుకెళ్ళు అని మంకీ ఆయాసపడుతూ అరిచాడు. మంకీని మెల్లగా పైకి లేపి అక్కడి పరిసరాలన్నీ చూశాడు. నేను లేను, గీతు కూడా ఇక్కడికి రాలేదు, మరెందుకు ఇతను ఇంతలా భయపడ్డాడు అని మనసులో అనుకుంటూ అక్కడేమైనా ఉన్నాయేమో అని చూశాడు. అక్కడ రెండు బొమ్మలు తప్ప భగత్కి ఏం కనిపించలేదు. కన్ఫ్యూజ్డ్గా ఫీల్ అవుతూ, దేన్ని చూసి ఇంత గట్టిగా అరిచావు అని అడిగాడు. సెటప్ అంతా నువ్వే చేసి మళ్ళీ నన్ను అడగడం ఎందుకు? ఆ రెండు బొమ్మలు నన్ను ఫాలో అవుతూ ముప్పు తిప్పలు పెట్టాయి, వాటిని నువ్వే నా మీదకొచ్చేలా కంట్రోల్ చేస్తున్నట్టున్నావు కదా, మళ్ళీ అడగడం దేనికి అని ఆ భయాన్నంతా భగత్ మీద కోపంగా చూపించాడు. ఆ రెండు పేపర్ బొమ్మలు అతన్ని ఫాలో అయ్యి మరీ భయపెట్టాయని వినగానే భగత్ షాక్ అయ్యాడు. ఇక ఈ విషయం తనకి కూడా తెలియదని మంకీకి తెలిస్తే అతను లైఫ్ లాంగ్ ఇలా భయపడుతూనే ఉంటాడని ఆలోచించి, హా, నువ్వు మరీ ఇంతలా భయపడతావని తెలీదు, సరే ముందు బయటికి వెళ్దాం పద అని చెప్పాడు భగత్. ఒక్క నిమిషం, ఈ ఫ్లోర్లో మా ఫ్రెండ్ ట్రాప్ అయింది, తనని కూడా కాపాడు అని చెప్పాడు. ముగ్గురు కలిసి జాను కోసం వెతికి తను ఒక గదిలో ట్రాప్ అయి ఉండడం చూసి ఆమెను ఆ గది నుండి బయటికి తీసుకొచ్చారు. జాను భయంతో బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి, ఆ బొమ్మలు నన్నే చూస్తున్నాయి, నేనెక్కడికి వెళ్లి దాక్కున్నా వాటి చూపులు మాత్రం నన్ను దాటి వెళ్లడం లేదు అని ఏడుస్తూ చెప్పింది. ఇంకా బొమ్మలున్నాయా అని మనసులో అనుకుంటూ జాను ట్రాప్ అయిన గది లోపలికి తొంగిచూశాడు. గది మధ్యలో రెండు బొమ్మలు కూర్చునున్నాయి. ఆ అమ్మాయిని కామ్ చేయడానికి, భయపడకు, ఇదంతా హాంటెడ్ హౌస్ సెటప్
అని అబద్ధం చెబుతూ వాళ్లను గీతో సహాయంతో బయటికి పంపించాడు భగత్. ఆ ఇద్దరు కాలేజ్ స్టూడెంట్స్ వెళ్లిపోగానే భగత్ కారిడార్లో ఆ అబ్బాయిని ఫాలో అయిన బొమ్మల దగ్గరికి వెళ్లి వాటిని చేతుల్లోకి తీసుకుని పరీక్షగా అబ్జర్వ్ చేశాడు. అతని చేతుల్లో ఆ బొమ్మలు చాలా చిన్నగా ఉన్నాయి. చిన్నపిల్లలు తయారు చేసి ఆడుకునే హ్యాండ్మేడ్ బొమ్మల్లా కనిపిస్తున్న వాటి వైపుకి చూస్తూ, ఇంత చిన్న బొమ్మలు ఆ అబ్బాయిని అంతలా భయపెట్టాయా అనుకుంటూ వాటిని పక్కన పెట్టి జాను ట్రాపైన రూంకి వెళ్లాడు. ఆ గదిలో రెండు బొమ్మలు కూర్చొనున్నాయి. ఒక బొమ్మ ముఖానికి గడ్డం మీసాలు అతికించున్నాయి, మరో బొమ్మకి చీరకట్టుంది. ఈ డీటెయిల్స్ని బట్టి చూస్తుంటే ఇవి రెండూ అమ్మా నాన్న బొమ్మలు, కారిడార్లో ఉన్నవి వాటి పిల్లలుగా భగత్కి అనిపించింది. ఆ బొమ్మలన్నింటినీ ఒకచోట చేర్చి చూశాడు. అవి నాలుగు అచ్చం ఒక కుటుంబంలా ఉన్నాయి. ఈ బొమ్మల డీటెయిల్స్ సేమ్ కుందన్బాగ్ బంగ్లాలో హత్యకి గురైన కుటుంబాన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి అన్న ఆలోచన భగత్కి తట్టగానే అతని జేబులో ఉన్న బ్లాక్ ఫోన్ వైబ్రేట్ అయింది. భగత్ ఫోన్ని బయటికి తీయగానే, మిత్రమా, ఈ థీమ్ యొక్క హిడెన్ మిషన్ని తెలుసుకోగలిగినందుకు కంగ్రాచ్యులేషన్స్ అని వాయిస్ వినిపించింది. హిడెన్ మిషనా, అదేంటి అని భగత్ అడగగానే, నీకు వచ్చిన ఆలోచన నిజమే. ఈ నాలుగు బొమ్మలే కుందన్బాగ్ బంగ్లాలో హత్యకు గురైన నలుగురు. ఆ నలుగురి ఆత్మల కోరికలు ఇంకా తీరలేదు. ఆత్మల కోరికలు తీరాలంటే మనిషి సహాయం అవసరం. కాబట్టి నువ్వు వాళ్ల చివరి కోరిక తీరేందుకు సహాయం చేస్తే వాళ్ల సహాయాన్ని మళ్లీ నీకు తిరిగిస్తారు అని బ్లాక్ ఫోన్ వివరించింది. బ్లాక్ ఫోన్ ఇచ్చే థీమ్స్కి ఒక హిడెన్ మిషన్ ఉంటుందని, దాన్ని కనుక్కుంటే ఇలాంటి టాస్కులు రివార్డులు వస్తాయని భగత్కి తెలిసింది. ఆ నలుగురి హత్య కేసు ఇప్పుడు దర్యాప్తులో ఉంది. అయినా ఆత్మలకి ఇంకో కోరిక ఉందంటే ఖచ్చితంగా అది అకీరాకి సంబంధించిందే అయి ఉంటుందని భగత్ అర్థం చేసుకున్నాడు. వెంటనే అతని ప్రాపర్టీ రూమ్కి పరిగెత్తుకుంటూ వెళ్లి అకీరా మిస్సింగ్ కేసు నోటీస్ని పట్టుకుని జాను ట్రాప్ అయిన రూంకొచ్చాడు. రూమ్ లోపలికి రాగానే మూడు బొమ్మలు పెట్టిన చోటే ఉండగా ఒక చిన్న బొమ్మ మాత్రం ఎక్కడికో పారిపోవాలని చూస్తున్నట్టు డోర్ దగ్గరుంది. భగత్ వెళ్లి ఆ బొమ్మని పైకి తీసి చూశాడు. భగత్ దాన్ని చూస్తున్నప్పుడు ఆ బొమ్మ ముఖంలో ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్ ఏర్పడింది. ఇదంతా చూస్తుంటే ఆ నాలుగు ఆత్మలు ఈ బొమ్మల్లోనే ఉన్నాయని భగత్కి అర్థమైంది. ఆ నాలుగు బొమ్మలను ఒకచోట పెట్టి ఆ గది తలుపులు మూసి బొమ్మలకు ఎదురుగా కూర్చుంటూ, నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నా మీ ఆత్మలు ఈ బొమ్మల్లో ఉన్నాయని అర్థమైంది అని చెప్పాడు. కానీ అతనికి ఎలాంటి రిప్లై రాలేదు. మీరు నా హాంటెడ్ హౌస్లోకి ఎలా వచ్చారో నాకు తెలీదు, కాని నేను మీకు చెప్పాల్సింది మాత్రం ఒకటుంది. నేను మీకు ఎలాంటి ద్రోహం చేయాలని అనుకోలేదు. ఆ బంగ్లాకి ఒక మిషన్ చేసేందుకు మాత్రమే వెళ్లాను అని వివరించాడు. భగత్ మాటలు గదిలో రీసౌండ్ అవుతున్నాయి. అతని ముందున్న నాలుగు బొమ్మలను చూస్తుంటే భగత్ మనసులో కూడా తెలియని భయం మొదలైంది. ఒకవైపు ఆ బొమ్మలు కూడా అతనితో మాట్లాడితే బాగుండు, ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతుంది అనుకున్నాడు. మరోవైపు ఆ బొమ్మలు అతన్నేమైనా చేస్తాయేమో అన్న భయం కూడా అతనిలో ఉంది. ఆ ఆత్మల కోరిక ఏంటి? అవి భగత్ను ఎందుకు భయపెడుతున్నాయి? భగత్ వాటి నుండి ఎలా తప్పించుకుంటాడు? తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.